ప్రకాశం జిల్లా పెదదోర్నాల తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ వేణుగోపాల్ ఆధ్వర్యంలో పెదదోర్నాల మండలంలో కరోనా సెకండ్ వేవ్ లో కేసులు విస్తృతంగా విస్తరిస్తున్న నేపథ్యంలో మండల టాస్క్ ఫోర్స్ కమిటీతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ వేణుగోపాల్ మాట్లాడుతూ మండల టాస్క్ ఫోర్స్ కమిటీ ప్రజల్లో అవగాహన కల్పిస్తూ కరోనా సోకకుండా చూడవలసిన బాధ్యత అందరిపై ఉందని తెలియజేశారు. జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ ఆదేశాల మేరకు డార్నాలను కంటోన్మెంట్ జోన్ గా ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో మాస్కులు లేకుండా సంచరించే ప్రతి ఒక్కరికి 100 రూపాయలు అపరాధ రుసుము విధించాలని, అదేవిధంగా దుకాణ యజమానిదారుడికి 300 రూపాయల అపరాధ రుసుము విధించాలని పంచాయతీ సెక్రటరీకి, స్టేషన్ హౌస్ ఆఫీసర్ కు తహసీల్దార్ వేణుగోపాల్ తెలిపారు. అట్లానే పరిస్థితి మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటంటే ఒక బయట అనౌన్స్మెంట్ ఇస్తారు సార్, మన టౌన్లో అయితే మన టాస్క్ ఫోర్స్ స్కీమ్ ఈరోజు తహసీల్దార్ ఆఫీస్లో సమావేశం జరిగింది. ముందర టీంతో పాటు మన విలేజ్ టాస్క్ ఫోర్స్ కూడా కమిటీ మెంబర్స్ కూడా ఈరోజు సమావేశం కావడం జరిగింది. ఈ సెకండ్ వేవ్ ద్వారా మనకి కరోనా మనలో దాదాపు ఇప్పటి వరకు 49 పాజిటివ్ కేసులు ఉన్నట్టుగా మనం గుర్తించడం జరిగింది. వీళ్ళందరూ కూడా అవుట్ ఆఫ్ స్టేషన్లో కొంతమంది హోమ్ ఐసోలేషన్లో కొంతమంది ఉన్నారు. దీని ప్రికాషన్ మెజర్స్గా మనం ప్రతి విలేజ్ లెవెల్లో కూడా మండల లెవెల్ టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో విలేజ్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ విలేజ్ టాస్క్ ఫోర్స్ ఏంటంటే ఆ విలేజ్ లెవెల్లో అందరినీ అవేర్నెస్ ద్వారా ప్రతి ఒక్కళ్ళు కూడా మనకి అవసరం ఉంటే బయటకు వచ్చి సర్వ్ తీసుకోవటం, ఒకళ్ళు వచ్చినా కూడా వాళ్ళు భౌతిక దూరం పాటిస్తూ మాస్కు ధరించి కంపల్సరీగా మాస్కు ధరించి బయటకు రావాలని అందరినీ కూడా కోరడం జరిగింది. ఈ అన్నీ కూడా మన విలేజ్ టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో ప్రతి సచివాలయం కూడా రేపు మీటింగ్ పెట్టుకొని అందరికీ పబ్లిక్ అవేర్నెస్ చేయాల్సిందిగా అందరికీ తెలియజేయడం జరిగింది. అలానే దూరణాల్లో కూడా మన స్టేషన్ హౌస్ ఆఫీసర్ కానీ ఎన్డీఓ కానీ మండల టాస్క్ ఫోర్స్ టీం ద్వారా మనందరికీ హోటల్ యజమానులు కూడా మనం పిలిపించేసేసి భౌతిక దూరం పాటిస్తూ అందరూ మాస్కులు ధరించి పర్చేజ్ చేసుకోవాల్సింది అందరికి వినియోగదారులు కూడా తెలియజేయడం జరిగింది. ఈ విషయంలో ఎవరైనా ప్రభుత్వోత్తర్వులుగా అతిక్రమించిన వాళ్ళ కూడా వాటికి మా షాప్ యజమానులకు అయితే 300 రూపాయల వరకు, అట్లానే మాస్కులు ధరించకుండా మరి ఎవరైతే పబ్లిక్ ప్లేసుల్లో విచ్చలవిడిగా తిరుగుతున్నారో వాళ్ళు కూడా 100 రూపీస్ పెనాల్టీ వేయడం జరుగుతుంది. అలానే భౌతిక దూరం కూడా ఎవరైతే పాటించట్లేదో వాళ్ళకు కూడా 100 రూపీస్ పెనాల్టీ వేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మనకి కోవిడ్ 19లో భాగంగా మనం చేసినవి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పాటించినట్టయితే మనం కోవిడ్ దరి రాకుండా మన ప్రజలందరినీ కాపాడగలమని అందరికీ మనం తెలియజేస్తున్నాం. అట్లానే మన దూరణాల మొత్తాన్ని కూడా మన టౌన్ మొత్తాన్ని కూడా కంటైన్మెంట్ జోన్గా ప్రకటించడం జరిగింది. శనివారం సాయంత్రం మన ఆర్డర్స్ అందరికీ సర్క్యులేట్ చేయడం జరిగింది. ప్రతి మన పంచాయతీ ఈఓపీఆర్ని కానీ మన పంచాయతీ స్టాఫ్ని కూడా మన శానిటైజింగ్ ప్రతి విలేజ్ కూడా శానిటైజేషన్ చేసి ఎక్కడ కూడా మన మురి కాలంలో కానీ ఎక్కడికైనా కూడా మనం ఎక్కువ దోమలు తగలకుండా శానిటేషన్ వర్క్ చేయాలని కూడా వాళ్ళని ఆదేశించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా అందరికీ సహకరించినందుకు ధన్యవాదాలు.